కాకుండా ఇప్పుడు జిర్కోనియం అనే క్యాప్స్ వచ్చేసినాయండి. అడ్వాన్స్డ్ టెక్నాలజీలో లేటెస్ట్ మెటీరియల్ తోటి ఈ జిర్కోనియా క్యాప్స్ అనేటువంటివి చాలా చక్కగా ఉంటున్నాయి. అంటే స్మైల్ డిజైనింగ్ లాగా మామూలుగా ఈ పక్క పంటికి ఏ విధంగా ఉంటుందో మనము క్యాప్ వేసిన పన్ను కూడాను అదే విధంగా ఉంటుంది. మనం నవ్వినప్పుడు కానీ మాట్లాడినప్పుడు కానీ సేమ్ నేచురల్ టూత్ లాగానే మనకు అది కనిపిస్తూ ఉంటుంది. ఆర్టిఫిషియల్ టూత్, ఇది కృత్రిమ దంతము అన్నటువంటి తేడా లేకుండా కనిపిస్తూ ఉంటుంది. ఇబ్బంది లేదు. పన్ను మొత్తం ఊడిపోయినప్పుడు మరలా పన్ను కట్టుకోవచ్చండి. ఇంప్లాంట్ అనేది కట్టుకోవచ్చు, లేదంటే పక్క పన్ను సపోర్ట్ తోటి క్యాపులతోటి బ్రిడ్జ్ కూడా కట్టుకోవచ్చు. దానివల్ల ప్రాబ్లం ఏమీ ఉండదు. చక్కగా నవ్వచ్చు, చక్కగా మాట్లాడచ్చు. నెక్స్ట్ కాల్ తీసుకున్నాము. హలో. హలో, గుడ్ మార్నింగ్ మేడం. గుడ్ మార్నింగ్ అండి, చెప్పండి మీ సమస్య. చెప్పండి, డాక్టర్ గారు ఉన్నారు. చెప్పండి సార్. సార్ గుడ్ మార్నింగ్ సార్, మా పాప 6 ఇయర్స్ సార్. అయితే ముందు పనులు ఇంకా ఊడలేదు సార్, కానీ పనుల వెనకాలకి వెళ్ళి మళ్ళీ 2 పనులు వస్తున్నాయి సార్. ఓకే ఓకే. ఇది 6 ఇయర్స్ కే పళ్ళు ఊడిపోవాలన్న రూల్ ఏం లేదండి, కొంత గ్యాప్ కూడా తీసుకోవచ్చు. యూజువల్ గా చిన్నపిల్లల్లో మామూలుగా 2 ఇయర్స్ కంతా కూడాను పాల పళ్ళు అనేటువంటివి వచ్చేస్తాయండి. 2 to 3 ఇయర్స్ మధ్యకంతా కూడాను పాల పళ్ళు అనేటువంటివి వచ్చేస్తాయి. పాల పళ్ళు అనేటువంటివి మిల్క్ టీత్ అంటుంటాం కదా, అది పైన 10 పళ్ళు కింద 10 పళ్ళు వస్తాయి, 20 దంతాలు వస్తాయి. ఈ పాల పళ్ళు ఊడడము 6, 7, 8 ఇయర్స్ కూడా పడుతుంది కొంతమందికి. 6 to 8 ఇయర్స్ మధ్యలో ఊడడం మొదలవుతుంది. ఒక్కొక్క పన్ను ఒక్కొక్క వయసులో ఊడుతుంది. 12, 13 సంవత్సరాల వరకు కూడాను ఊడతాయి. ఊడి పర్మనెంట్ పళ్ళు వస్తాయి. 20 దంతాలు ఊడిపోయి ఎన్ని దంతాలు పర్మనెంట్ వస్తాయి అంటే 28 వస్తాయి 13 సంవత్సరాల వయసు వరకు. ఆ తర్వాత 18 సంవత్సరాల తర్వాత 4 పైన 2 కింద 2 4 జ్ఞానదంతాలు అనేటివి వస్తాయి. టోటల్ గా కలిపి 32 దంతాలు అవుతాయండి. కాబట్టి మీరు 6 ఇయర్సే అంటున్నారు కాబట్టి కంగారు పడాల్సిన అవసరం లేదు. ఒకసారి అయినా మనకు డౌట్ కొరకు అప్పుడప్పుడు చెకప్ చేయించుకోవడం అన్నది చాలా అవసరమండి. చిన్నపిల్లల్ని ముఖ్యంగా 6 మంత్స్ కు ఒకసారి డెంటల్ డాక్టర్ దగ్గరికి తీసుకెళ్లి తప్పనిసరిగా చెకప్ చేయించండి. మామూలుగా చిన్నపిల్లలు వాళ్ళు బ్రషింగ్ టెక్నిక్, బ్రషింగ్ సరిగా తెలియదు, నీళ్లు సరిగా పుక్కిలిచ్చలేరు, అవన్నీ తెలియవు కాబట్టి మనమే చెప్పవలసి ఉంటుంది పేరెంట్స్గా. తర్వాత వచ్చేసేసి వీళ్ళు స్టిక్కీ ఫుడ్స్ ఎక్కువగా కూడా తింటూ ఉంటారు. బిస్కెట్స్, చాక్లెట్స్, జాము, ఇటువంటి స్టిక్కీ ఫుడ్స్, పంటికి అతుక్కుపోయే పదార్థాలు ఎక్కువగా తింటూ ఉంటారు. అవన్నీ కూడాను మనము క్లీన్ చేసేసేయడం అవసరం. బ్రషింగ్ చేయడం చాలా ముఖ్యం. ఆ బ్రష్ను కూడాను 1 or 2 మంత్స్ కు ఒకసారి చేంజ్ చేసేసి మంచి బ్రిజిల్స్ ఉండేటువంటి బ్రష్ తోటి ప్రాపర్ క్లీనింగ్ చేయించుకోవడం చాలా ముఖ్యమండి. తర్వాత 6 సంవత్సరాలప్పుడు వెనకాల పాల పళ్ళకి వెనకాల వచ్చే దంతాలు పర్మనెంట్ దంతాలండి. అవి మనకు ఒకేసారి వస్తాయి, మొత్తం అలాగే ఉండిపోతాయి. ఈ ఊడిపోయే దంతాలు కాదు, లాస్ట్లో వచ్చిన 6 సంవత్సరాల తర్వాత వచ్చే పాల పళ్ళు వెనకాల వచ్చే దంతాలు పర్మనెంట్ దంతాలు. కాబట్టి చెకప్ అన్నది చాలా చాలా ముఖ్యమండి. సో ఇంప్లాంట్స్ లో ఎటువంటి అడ్వాన్స్డ్ టెక్నాలజీస్ వచ్చాయి, దానివల్ల యూస్ఫుల్నెస్ ఏంటి? ఇంప్లాంట్ లో యూజ్ఫుల్ అనేటువంటిది మన పంటి రూట్ లాగే ఉంటుందండి అది, ఇంప్లాంట్ అనేది లోపట వైపు. సో బోన్ అరిగిపోవడం అనేది చాలా చాలా తక్కువగా ఉంటుంది. అదొకటి చాలా ముఖ్యమైన అడ్వాంటేజ్. నెక్స్ట్ వచ్చేసేసి పక్క పళ్ళని మనం ఎప్పుడు డిస్టర్బ్ చేయాల్సిన అవసరం లేదు, అదొకటి అడ్వాంటేజ్. నెక్స్ట్ వచ్చేసి మన నార్మల్ టూత్ లాగా కనిపిస్తూ ఉంటుంది, అదొకటి అడ్వాంటేజ్. ఇవన్నీ కూడా ఇంప్లాంట్ లో అడ్వాంటేజ్. సో లేజర్ టెక్నాలజీస్ కూడా యూజ్ చేస్తున్నారు ఇంప్లాంట్స్ లో? లేజర్ టెక్నాలజీ ఇంప్లాంట్ లో యూజ్ చేయమండి. ఏదైనా ఇన్ఫెక్షన్ వచ్చినప్పుడు యూజ్ చేసేదానికి అవకాశం ఉంది. తర్వాత లేజర్ అండ్ టెక్నాలజీ అనేటువంటిది రూట్ కెనాల్ ట్రీట్మెంట్స్ లో వాడచ్చు. ఆ తర్వాత మనకు గమ్ డిసీజెస్ అన్నింటిలో కూడాను వాడుకోవచ్చు. యూజువల్ గా చిగుళ్ల గుండా రక్తం రావడము, చిగుళ్ల గుండా చీము రావడము, చిగుళ్లు వాపు రావడము అన్నటువంటిది 95% మందికి ఉంటుంది ఆ ప్రాబ్లం. అటువంటప్పుడు వాళ్ళకి మొట్టమొదట క్లీనింగ్ చేసేసి ఎక్స్రేస్ అవి ఇన్వెస్టిగేషన్స్ తీసుకుని అప్పుడు మనం అవసరమైన దగ్గరంతా కూడాను లేజర్ తోటి
దాన్ని ఇన్ఫెక్షన్ మొత్తాన్ని కూడాను మనం క్లియర్ చేయొచ్చు. హైదరాబాద్ నుంచి కాలర్ ఉన్నారు. హలో. హలో, నమస్తే అండి. నమస్తే అండి, చెప్పండి. నమస్కారం సార్, చెప్పండి. సార్, ఇది నాకు చిన్నప్పటి నుంచి కొంచెం పళ్ళు ఎర్రగా ఉంటాయి సార్. దానివల్ల అయితే ఈ మధ్య కొంచెం నేను డ్రైవర్ని యాక్చువల్లీ. ఓకే, నేటివ్ ఎక్కడండి? సార్, నేటివ్ ప్లేస్ ఎక్కడ? నేటివ్ ప్లేస్ వచ్చేసి వరంగల్ సార్. ఓకే, నేను ఉండేది ఇక్కడ హైదరాబాద్ లో. ఓకే, అయితే పళ్ళు మొత్తం ఎర్రగా ఉన్నాయండి, అలాగే ఇవన్నీ అరిగిపోయాయండి. అంటే సమస్య ఏం చేయాలంటారు? ఓకే, ముఖ్యంగా ఇప్పుడు వరంగల్, కరీంనగర్, అనంతపూర్, నల్గొండ ఇట్లా కొన్ని ఏరియాలు, ప్రకాశం జిల్లా వీటన్నిటిలో కూడాను ఫ్లోరోసిస్ అనేది ఉందండి. ఫ్లోరోసిస్ అనేటువంటిది చాలా సీవియర్ గా ఉన్నప్పుడు ఇట్లా బ్రౌనిష్ గా, రెడ్డిష్ గా కనిపించేదానికి అవకాశం ఉంటుంది. ఒక్కొక్కసారి మామూలుగా టూత్ జెర్మ్ ఏర్పడేటప్పుడే కొన్ని అనామలీస్ అంటాం, అంటే కొన్ని గర్భంలో, తల్లి గర్భంలోనే పిండం ఉన్నప్పుడు టూత్ జెర్మ్ ఏర్పడేటప్పుడు కొన్ని ప్రాబ్లమ్స్ ద్వారా టీత్ సరిగా రాకపోయి ఉండొచ్చు. అంటే కలర్ చేంజ్, ఇట్లా రెడ్డిష్ కదా అటువంటిది. అది కరెక్ట్ గా మనం ఎగ్జామిన్ చేస్తే గానీ చెప్పలేం. అటువంటిప్పుడు ఏమవుతుంది అంటే ఎనామిల్, ఈ ఫ్లోరోసిస్ దాంట్లో కూడా ఎనామిల్ అనేది పోతుంటుంది. ఇట్లా జెనెటికల్ గా వచ్చేటువంటి ప్రాబ్లమ్స్ లో కూడాను ఎనామిల్ అనేటువంటిది అరిగిపోతూ ఉంటుంది. బాగా ఎనామిల్ అరిగిపోయినప్పుడు తప్పనిసరిగా మరలా వాటికి ట్రీట్మెంట్ అనేది చాలా అవసరమండి. అవసరమైతే ఇన్వెస్టిగేషన్స్ చేసేసుకుని రూట్ కెనాల్స్ ట్రీట్మెంట్ అవసరమైతే చేసుకుని దానికి మరలా క్యాప్స్ అనేటువంటివి చాలా ముఖ్యంగా వేసుకుంటే అప్పుడు ఇబ్బంది ఉండదు. ఈ క్యాప్స్ అనేటువంటివి మెటల్ తోటి వచ్చున్నాయండి, మెటల్ సిరామిక్ వచ్చున్నాయండి, తర్వాత జిర్కోనియం అనేది వచ్చిందండి. ఈ వీటిల్లో ఏదైనా కూడా మీకు ఉపయోగపడుతుంది. ఇప్పుడు లేటెస్ట్ అడ్వాన్స్డ్ టెక్నాలజీలో జిర్కోనియం వాడుతున్నారు కాబట్టి అది చక్కగా కనిపిస్తూ ఉంటుంది. ముందర పళ్ళకి చాలా న్యాచురల్ గా కనిపిస్తూ ఉంటుంది. ఇబ్బంది ఏం లేదు, నమిలేదానికి చక్కగా ఉంటాయి, చక్కగా పనిచేస్తాయి. నెక్స్ట్ కాల్ తీసుకుందాము. హలో. హలో మేడం, గుడ్ మార్నింగ్ అండి. జగన్ గారు చెప్పండి, సమస్య చెప్పండి. ఓకే మేడం, నాకు అంటే నాకు 4 ఇయర్స్ నుంచి, 3-4 ఇయర్స్ నుంచి లెఫ్ట్ సైడ్. చెప్పండి చెప్పండి. సార్, లెఫ్ట్ సైడ్ బాగా దౌడపన్ను చివురు బాగా ఉబ్బుతుంది సార్, పంటి దగ్గర. ఆ ఉబ్బి ఏమైతుందంటే బ్లడ్ రావడము, ఇట్లా బాగా ఉబ్బడము, ఏదైనా తింటే అంటే. నేను యాక్చువల్గా చికెన్ ఎక్కువ తింటాను సార్ నేను, అందువల్ల నాకు కొంచెం బ్రష్ చేసినప్పుడు, మామూలుగా ఉన్నప్పుడు బాగా బ్లడ్ వస్తుంది సార్, బాగా దౌడపండు సార్ లెఫ్ట్ సైడ్, అది ఒక్కటే సార్ నాకు ప్రాబ్లం ఎక్కువ. ఓకే ఓకే, మీరు చెప్పిన దాని ప్రకారము అక్కడ ఆ పంటి చుట్టూ లేదు, ఆ గమ్మ దగ్గర అంతా కూడాను ఇన్ఫెక్షన్ చేరుందండి. ఇన్ఫెక్షన్ అంటే మామూలుగా పాచి, గార అదంతా ఉన్నప్పుడు అక్కడంతా చీము, రక్తం రావడము, చిగురు వాపడము, చిగురు మీరు చెప్పినట్టు ఉబ్బడము, ఇవన్నీ ఉంటుంది. అది ఒక పంటికైనా ఉండొచ్చు, లేదు మొత్తం దంతాలకైనా ఉండొచ్చు, లేదు 4-5 దంతాలకైనా ఉండవచ్చు. చాలా సందర్భాల్లో ఇటువంటి పరిస్థితుల్లో మా దగ్గరికి పేషెంట్స్ వచ్చినప్పుడు అంతా కూడాను ఒక ఎక్స్రే అనేది తీసేసుకుని, ఆ క్లీనింగ్ అనేది చేసుకుని, ఆ తర్వాత ఆ గమ్ ట్రీట్మెంట్ అన్నది ఇంపార్టెంట్. అడ్వాన్స్డ్ గమ్ ట్రీట్మెంట్ అన్నది ఎప్పుడూ కూడాను చాలా ఉపయోగకరమైనటువంటి దంత వైద్యంలో చాలా లేటెస్ట్ గా ఉన్నటువంటి వైద్యం అండి. దీనివల్ల లేజర్ తోటి చేసుకోవచ్చు. ఒకవేళ లోపట ఇన్ఫెక్షన్ ఎక్కువగా ఉన్నప్పుడు ఆ చిగుళ్ళ లోపలంతా కూడాను క్యూరిటైజ్ లాగే చేసి లేజర్ తోటి దానంతా క్లియర్ చేసుకుంటే, ఒక్కోసారి అవసరమైతే రూట్ కెనాల్ ట్రీట్మెంట్ కూడా చేయవలసి వస్తుంటుంది. అది కూడా చేసుకుని చక్కని ట్రీట్మెంట్ చేసుకోవచ్చండి. దానివల్ల ప్రాబ్లం ఏం లేదు. ఒకసారి మీరు మా పార్థ డెంటల్లో కలిశారంటే మా స్పెషలిస్టులు మీకు కావాల్సినటువంటి అన్ని సౌకర్యాలు ఏర్పాటు చేస్తారు. డాక్టర్ గారు, కొంతమందికి గమ్మి స్మైల్ ఉంటుంది, కొంతమందికి పళ్ళు ఎత్తుంటాయి, కొంతమందికి పళ్ళు మరీ లోపలికి ఉంటాయి, కొంతమందికి అప్పర్ జో ఎత్తుగా ఉంటుంది. సో వాళ్ళకి స్మైల్ డిజైనింగ్ ఎంత వరకు హెల్ప్ చేస్తుందంటారు? ఓకే ఓకే, ఈ స్మైల్ డిజైనింగ్ అన్నది నవ్వినప్పుడు, మాట్లాడినప్పుడు ఎబ్బెట్టుగా లేకుండా చక్కగా ఉండేదానికి ఉపయోగపడేదండి. మామూలుగా చాలా చాలా మందికి పళ్ళు, మీరు అన్నట్టు పళ్ళు ఎత్తుగా ఉండడము, పళ్ల మధ్య సందులు, గ్యాప్స్ ఉండడము,
లేదు పళ్ళు బాగా లోపలికి ఉండడము, ఇవన్నీ కూడాను వాళ్ళు నవ్వేదానికి వాళ్ళ ఇండివిజువల్ సాటిస్ఫాక్షన్ ఆత్మస్థైర్యాన్ని కాస్త పెంపొందించేదానికి ఈ స్మైల్ డిజైనింగ్ అన్నది బాగా ఉపయోగపడుతుందండి. మామూలుగా ఈ పళ్ళు ఎత్తుగా ఉన్నప్పుడు కొన్ని ఇన్వెస్టిగేషన్స్ అనేటువంటివి చేసి అవసరమైతే సర్జికల్ ప్రొసీజర్స్ కూడా ఉన్నాయండి. ఒక్క రోజులోనే ఆ పళ్ళు ఎత్తు దాన్ని తగ్గించుకోవచ్చు. నెక్స్ట్ వచ్చేసి పళ్ళ మధ్య గ్యాప్స్ పళ్ళు లోపలికి ఉండడము, ఇవన్నీ కూడాను మామూలుగా చాలా మందికి కనిపిస్తూ ఉంటుంది, చాలా సందర్భాల్లో చూస్తూనే ఉంటాము. ఇవన్నీ కూడాను క్లిప్స్ అనేటివి వచ్చున్నాయండి. ఇప్పుడు మామూలుగా మెటల్ క్లిప్స్ అనేటువంటివి లేదంటే సిరామిక్ క్లిప్స్ అనేటువంటివి, అసలు పైకి కనిపించకుండా లోపల నుంచే వేసే క్లిప్స్ కూడా వచ్చేసున్నాయండి. అవి చాలా ఉపయోగపడుతుంది. మామూలుగా ఎవరు కూడాను ఫీల్ అవ్వాల్సిన అవసరమే లేదు, క్లిప్స్ వేసుకున్నారు అన్నటువంటిది తెలియనే తెలియదు. ట్రీట్మెంట్ మాత్రం జరిగిపోతూనే ఉంటుంది. ఆ లోపటి క్లిప్స్ చాలా చక్కగా వర్క్ చేస్తున్నాయి. ఇవన్నీ కూడాను స్మైల్ డిజైనింగ్ కి పనికి వస్తాయండి. ఏదైనా చిన్న చిన్న మచ్చలు ఉన్నప్పుడు లేదు చిన్న దంతాలు కాస్త కొద్దిగా బ్రేక్ అయిపోయినప్పుడు ఒక్క రోజులన్నీ సరిచేసుకునే అవకాశం కూడా ఉందండి. ఆ తర్వాత ఈ సర్జికల్ ప్రొసీజర్ ద్వారా ఒక్క రోజులోనే చేసుకునేదే కాకుండా నెక్స్ట్ మామూలుగా పళ్ళ సందుల్ని కూడాను కంప్లీట్ గా క్లోజ్ చేసుకుని ఈ స్మైల్ డిజైనింగ్ అన్న దాన్ని చక్కగా వినియోగించుకోవచ్చు. సో మొత్తానికి స్మైల్ డిజైనింగ్ కాన్ఫిడెన్స్ పెంచుతుంది, అలాగే ఇంప్లాంట్స్ లో అడ్వాన్స్ టెక్నాలజీస్ వచ్చాయని చెప్తున్నారు. థ్యాంక్ యూ సో మచ్ అండి. థ్యాంక్స్. ఇది వాళ్ళ గుడ్ హెల్త్. కీప్ వాచింగ్ మ్యూజిక్ న్యూస్.